బారాస ఎన్నటికి భాజపాకు బీ టీం కాదు కేసీఆర్ నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో భాజపాతో ప్రత్యక్షంగా పొత్తు పట్టుకోలేదు భవిష్యత్తులోనూ ఉండదు భాజపాకు బారస బీటీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా కవిత అరెస్టు కాకపోవడానికి సుప్రీంకోర్టు జో జోక్యం కారణం తప్ప భాజపాతో సంబంధాలు కాదు కాంగ్రెస్ భాజపాలు కుమ్ముఖ బారసను దెబ్బతీయాలని చూశాయి ఆ రెండు పార్టీలు కుమ్ముకు వాళ్ళే రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేరువేరుగా నోటిఫికేషన్ ఇచ్చారు అమిత్ షాను రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల విధానం మారింది మతాని భాజకీయ భాజపా రాజకీయం కోసం వాడుకుంటుంది మేము కూడా యాద్రాద్రి అచ్చంతలను నల్గొండ భువనగిరిలో పెంచితే గెలిచే వాళ్ళమేమో భాజపా వాళ్ళు రాజకీయ హిందువులైతే కేసీఆర్ మతాన్ని మతంగా చూసే హిందువు కాంగ్రెస్ ప్రభుత్వం రెచ్చగొట్టి చర్యల పాల్పడుతుంది అందుకే గట్టి సమాధానం చెప్పాల్సి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక వైఖరులకు ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిలదీయాలి ఓటమి ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే పాటు విరామం పెరగకుండా పనిచేసిన కారు మరింత వేగంగా పనిచేసేందుకు సర్వీసింగ్ పోయింది తప్ప ఈ మాట అప్రిషియేట్ చేయాలి కార్ అనేది షెడ్కి పోయింది స్పీడ్ పెంచుకోవడానికి మన కార్ అయినా సరే ఓ సార్టన్ పదివేల కిలోమీటర్లు తిరిగిందంటే కస్ వాళ్ళు సర్వీస్ వాళ్ళు ఫోన్ చేస్తారు సార్ పదివేలు దాటింది షెడ్లో పెట్టండి నాలుగు రోజులు మళ్ళీ సర్వీస్ చేసి మీకు ఇస్తామని ఈ మాట ఓకే సార్ మళ్ళీ ఈడ సార్ మేము కూడా యాదాద్రి అక్షతలను నల్గొండ భువనగిరిలో పంచితే గెలిచేవాళ్ళ మేము సార్ అర్షంతలు మొన్న సప్లై స్టార్ట్ అవుతుంది సార్ ఎలక్షన్స్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది ఎలక్షన్ ముందు నాకు తెలిసే ఇక్కడ పెద్ద జరగలేదు సార్ మీరు కూడా యాదాద్రి అనేది పెద్దది టెంపుల్ కట్టింది సార్ ఇక్కడ యాదాద్రి అనేవి పెద్ద టెంపుల్ కట్టింది సార్ సో టెంపుల్ని చూసే టెంపుల్ని చూసే ఓట్లు వేస్తారనుకుంటే ఈసారి మీరు యాదాద్రి టెంపుల్ తోటి మీరు అధికారంలోకి రావాలి సార్ ఓన్లీ టెంపుల్లను చూసే మతాలను చూసే ఓట్లు వేయరు సార్ దానితో పాటు దానితో పాటు పాలన ప్రజాపాలన ఉండాలి ప్రజా రంజక పాలన ఉండాలి ప్రభ ప్రజాపాలన జనరంజకంగా ఉండాలి పాలన జనరంజ జనరంజకందో ఉన్నప్పుడే మీకు పట్టం జడతాడు సార్ సో మళ్ళీ గివి ఈ మాటలే సార్ ఈ మాటలే తగ్గించుకోవాలి అక్షంతలు మీరు కూడా పంపించింటే నల్గొండ భువనగిరిలో మేమే గెలిచేటోళ్ళమంట యాదాద్రి తెలంగాణకు స్టేట్ స్టేట్ మోడల్గా చెప్పినరు పెద్ద చేసిన మరి మీ మీరు కూడా యాదాద్రి టెంపుల్ అంత పెద్ద టెంపుల్ కట్టిండ్రు కదా సార్ తెలంగాణ మొత్తం మీ చేతుల్లో ఉండాలి సార్ మరి పోయినంత కాలం కూడా సార్ ఓన్లీ మతము మాత్రమే ఓట్లను తేదు అన్ని మతాలను చూస్తూనే అన్ని మతాలను చూస్తూనే అన్ని మతాలకు గౌరవిస్తూనే ప్రజలకు దగ్గర ఉండాలి సార్ సో ఈరోజు మోదీ చేసినా లేకపోతే కాంగ్రెస్ ఇంకోటి చేసినా ఎవరు కూడా కేవలం మతాన్ని చూసే ఓట్లేయరు సార్ అట్లా అనుకుంటే దేశం మొత్తం ఎంఐఎం పార్టీ ఈరోజు ఏడు స్థానాలకే పరిమితమైంది అట్లంటుంటే క్రిస్టియన్ పార్టీలు రావాలి సో లేదంటే హిందూ పార్టీలే మొత్తం బీజేపీయే మొత్తం అన్ని దే రాష్ట్ర దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాళ్ళే ముఖ్యమంత్రులు ఉండాలి సార్ సో ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి హిందువులే మొత్తం బీజేపీ వాళ్ళు మీరు హిందుత్వం బీజేపీకి ఉందంటున్నారు కాబట్టి బీజేపీ మొత్తం దేశానే వెళ్ళాలి సార్ సో ఇప్పటికైనా కొన్ని మాటలు తగ్గించుకోండి ఇవన్నీ మార్చుకోండి సో అక్షతలే మిమ్మల్ని గెలిపిస్తాయో బీజేపీని గెలిపిస్తాయో అనుకుంటే మాత్రం అది పప్పులు కాలేసినట్టే ప్రజలకు జనరంజక పాలన ఉన్నప్పుడు ఈ ఇవన్నటివి అడిషనల్ పాయింట్స్ అవుతాయి మీరు రామ్ యాదాద్రి యాటెన్ పైకో నుంచి ఐదు వందలు అనే విమర్శలు వచ్చినాయి ఈవెన్ వాన పడితే టెంపుళ్లకు నీళ్ళు పోయినవనే విమర్శలు వచ్చినాయి తర్వాత ఇప్పటికీ ఫెసిలిటీస్ లేవనేటువంటి విమర్శలు ఉన్నాయి అసంపూర్ణంగా ఉన్న టెంపుల్లోనే మీరు ప్రారంభించిన విమర్శలు ఉన్నాయి ఇట్లా చాలా విమర్శలు సౌకర్యాల లేమి ఉంది ఆడ ఇట్లాంటి ఎన్నో విమర్శలు ఉన్నాయి సార్ సో ఏదైనా సరే ఏదైనా సరే ఏదైనా సరే ఓన్లీ మతం మాత్రమే ఓట్లు రాల్చదు మతం మాత్రమే ఓట్లు రాజు మన పాలన కూడా మనము అనాలసిస్ చేసుకోవాలి ఇంకా ఇట్లాంటి కొన్ని పదాలు మీరు రివైజ్ చేసుకోవాలి తర్వాత ఇంకా మీ పాలన జరి తప్పులను విశ్లేషించుకోవాలి కానీ అక్షంతలనో రామ అనో ఇవే ఓట్లయితే రాల్చవు రాలవు కూడా